హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్. అండ్ చాలా రోజుల నుంచి చాలామంది ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ నన్ను అడుగుతున్నారు ఇన్బాక్స్లో, భయ్య మీరు ఎందుకు ఎప్పుడు చూసినా కూడా థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళకే కెరీర్ గైడెన్స్ ఇస్తారో మాకు ఇవ్వరా అనేది. సో దాని గురించి ఈరోజు కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎవరికైనా అవసరం అనుకుంటే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. సో బేసిక్గా ఎవరైనా స్టూడెంట్ కానీ వాళ్ళు చూస్ చేసుకునే పాత్స్ ఏముంటాయంటే, అయితే ఎంటెక్ సైడ్ అంటే గేట్ రాసి ఎంటెక్ వెళ్ళడానికి, లేకపోతే జీఆర్ఈ అంటే అబ్రాడ్ వెళ్ళడానికి, లేకపోతే సివిల్స్ రాసి గ్రూప్స్ రాసి అటు వెళ్ళడానికి, లేకపోతే ఏదైనా జాబ్స్ లైక్ ప్రోడక్ట్ బేస్డ్ సర్వీస్ బేస్డ్ లేకపోతే కోర్ జాబ్స్ చూసుకోవాలి, లేకపోతే బ్యాంక్ జాబ్స్. బేసిక్గా ఈ ఫైవ్ మాడ్యూల్స్ సైడ్ జనాలు వెళ్తూ ఉంటారన్నమాట. సో ఈ ఎటువైపు వెళ్ళాలి అనేది మేజర్ డిస్కషన్ ఇక్కడ. సో ఈ డిస్కషన్ అనేది మీరు థర్డ్ ఇయర్లో ఫోర్త్ ఇయర్లో పెట్టుకున్నారనుకోండి, ఎటు కాకుండా మనకి కెరీర్ గ్యాప్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఈజ్ ద బెస్ట్ టైం టు థింక్ అబౌట్ దీస్ అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అసలు గేట్ సైడ్ ఎంటెక్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే, ఎవరైతే కోర్ జాబ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు స్ట్రిక్ట్గా మైండ్లో ఫిక్స్ అయిపోండి. ఒకవేళ మీరు కోర్ జాబే చేయాలి అనుకుంటే మీ బీటెక్ క్వాలిఫికేషన్తో మీరు 15,000 to 18,000 మధ్య ఇరుక్కుపోతారనమాట. సి కోర్ సెక్టార్లో జాబ్స్ ఉన్నాయి, ఐ మీన్ కొంచెం కష్టమైనా ఉన్నాయి, కానీ శాలరీస్ మాత్రం చాలా తక్కువ, పని చాలా ఎక్కువ ఉంటుంది. సో ద ఓన్లీ థింగ్ యూ నీడ్ టు డూ ఈజ్ టు క్రాక్ గేట్ ఎగ్జామ్, ఎంటెక్ చేసి మంచి కాలేజ్లో ఎంటెక్ చేసి ఒక మంచి కోర్ సైడ్ వెళ్ళాలి, లేకపోతే గవర్నమెంట్ సెక్టార్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే గేట్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ అని నేనైతే చెప్తాను. ఒకవేళ మీరు గేట్ రాస్తే ఏంటంటే, ఫర్దర్గా మీకు ఎంటెక్ మంచి కాలేజ్లో రాకపోయినా మీరు మీ కోర్ సైడ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అయితే ప్రొఫెసర్గా కూడా వెళ్ళచ్చు అనమాట. సో ఇలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి గేట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో గేట్ కావాలంటే మీరు సెకండ్ ఇయర్ నుంచే కోచింగ్లో చేరి యూ నీడ్ టు గెట్ ర్యాంక్ బిలో 1,000 to 1,500 అనమాట. సో అలాంటిది రావాలి కాబట్టి సెకండ్ ఇయర్ నుంచే మీ ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేసేయాల్సి ఉంటుంది. సో ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జీఆర్ఈ అంటే అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు. సి అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ ఉన్న సినారియోలో చాలా కంట్రీస్ బాగా మనల్ని తీసుకెళ్తున్నాయి. సో దానికోసం ఏంటి అంటే, మీరు చేయాల్సింది ఫస్ట్ థింగ్, మీ పర్సంటేజ్ని తక్కువ చేసుకోవద్దు, అట్లీస్ట్ 70+ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే సెకండ్ ఇయర్ అంటే ఇంకా మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఐ మీన్ బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకుని మంచి పర్సంటేజ్ తెచ్చుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ట్రై యువర్ లెవెల్ బెస్ట్. దాంతోపాటు థర్డ్ ఇయర్ నుంచి, థర్డ్ ఇయర్ 3-2 నుంచి మీరు జీఆర్ఈ అండ్ ఐఎల్స్ రావడానికి బాగా కూర్చోండి. అంటే మీ ప్రిపరేషన్ అనేది మీరు సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసేయండి. ఒకవేళ అలా స్టార్ చేస్తే ఏంటంటే, మీకు 300-320+ వచ్చిందనుకోండి మంచి యూనివర్సిటీలో వస్తుంది. ఎప్పుడైతే మంచి యూనివర్సిటీలో మీకు సీట్ అనేది వస్తుందో మీ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ వీసా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఒకవేళ అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే డిసైడ్ యువర్ పాత్, అంటే మీరు ఏ కంట్రీకి వెళ్ళాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఆ బ్రాంచ్ తీసుకుంటే ఏ యూనివర్సిటీ మంచిది, ఏ యూనివర్సిటీ తీసుకుంటే అందులో ఉన్న సిలబస్ ఐ మీన్ మాడ్యూల్స్ ఏంటి, ఆ మాడ్యూల్స్ కవర్ చేయాలంటే నాకుండాల్సిన నాలెడ్జ్ ఏంటి. మోస్ట్ ఆఫ్ ది నాన్ ఐటీ బ్రాంచెస్ వాళ్ళు అబ్రాడ్లో సిఎస్సీ తీసుకుంటుంటారు. సో దానికోసం ఏంటంటే మీకు బేస్ ఇక్కడ పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే మీకు సిఎస్సీ బ్రాంచ్ వస్తుంది కానీ అక్కడికి వెళ్ళాక బ్యాక్లాగ్స్ పడతాయి. సో ఇండియాలాగా అక్కడ బ్యాక్లాగ్స్కి ఎంతో కొంత కట్టేసి రావడంలాగా ఉండదన్నమాట, లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు నాన్ ఐటీ స్టూడెంట్స్ అయితే అక్కడ కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలి అనుకుంటే మీరు బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ మన జావా కానీ, పైథాన్ కానీ, సి కానీ, C++ కానీ, జావా స్క్రిప్ట్ కానీ అది నేర్చుకుని దాంతోపాటు డీబీఎంఎస్ మీద కూడా కొంచెం గ్రిప్ అనేది తెచ్చుకుంటే మంచిదన్నమాట. సో ఈ గ్యాప్లో మీరు ఇది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేది సివిల్స్ అండ్ గ్రూప్స్. సో గవర్నమెంట్ జాబ్స్ బేసిక్గా ఎస్ఎస్సి సివిల్స్ గ్రూప్స్కి వెళ్ళేవాళ్ళు. సో దిస్ ఈజ్ ద బెటర్ టైం. మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కనుక స్టార్ట్ చేసి ఎన్సీఆర్టీ బుక్స్ అంటే సిబిఎస్ఈకి సంబంధించిన 6th to 10th క్లాస్ బుక్స్ అనేది మీరు ఇంకా క్లియర్గా మీకు ప్రతి టాపిక్ వచ్చేయాలన్నమాట. బికాజ్ యూ హ్యావ్ ఎ ప్లెంటీ ఆఫ్ టైం, ప్రతిరోజు రాత్రి గంట చదివినా చాలు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే మీ మైండ్ని సివిల్ సైడ్ మీరు వెళ్ళాలి అని ఫిక్స్ అయితే చదివేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏదో బలవంతంగా చదివారనుకోండి అసలు ఎక్కడ కూడా ఎక్కదన్నమాట. కాబట్టి ఎవరైతే నేర్చుకోవాలో దిస్ ఈజ్ ద రైట్ టైం. వన్స్ మీకు ఫోర్త్ ఇయర్ అయిపోగానే ఏదో కోచింగ్ సెంటరో లేకపోతే సెల్ఫ్ స్టడీయో ఏదైనా పర్లేదు, అప్పుడు స్టాండర్డ్ బుక్స్ స్టార్ట్ చేయొచ్చు. బట్ ఇప్పుడే మాత్రం ఒక 3 ఇయర్స్ బేస్, స్ట్రాంగ్ బేస్ క్రియేట్ చేసుకోండి. అది ఎలా అంటే ఎన్సీఆర్టీస్ చదివి. సో దిస్ ఈజ్ ఫర్ సివిల్స్ అండ్ గ్రూప్స్ అండ్ ఎస్ఎస్సి వాళ్ళ కోసం. అండ్ జాబ్స్, లేదు భయ్య మేము సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాం అంటే ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, సివిల్, మెకానికల్, ఆటోమొబైల్, కెమికల్ ఏదైనా పర్లేదు, యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం. మీకు ఆల్రెడీ చెప్పాను ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో చాలా ఓపెనింగ్స్ ఫ్రెషర్స్కి ఉంటాయి, అందులో బ్రాంచ్ బ్యారియర్ తక్కువ ఉంటుంది. సో
కాన్సన్ట్రేట్ ఆన్ ఊప్ కాన్సెప్ట్స్, ఊప్స్ ఉన్న లాంగ్వేజెస్ చూస్ చేసుకోండి. అంటే జావా కానీ, పైథాన్ కానీ, సి ప్లస్ ప్లస్ కానీ, లేకపోతే సిలో బేస్ నేర్చుకుని, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే సి నేర్చేసుకున్నారనుకోండి, తర్వాత సి ప్లస్ ప్లస్ జావా పైథాన్లో ఊప్స్ కాన్సెప్ట్స్, అంటే మూడు అన్ని లాంగ్వేజ్ నేర్చుకోమని కాదు, ఏదో ఒకటి చూస్ చేసుకుని అందులో ఊప్స్ కాన్సెప్ట్స్ నేర్చుకుని దాని తర్వాత అందులో డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ కనుక మీరు నేర్చుకున్నారనుకోండి, మీరు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అయిపోయేలోపు వీటి మీద పర్ఫెక్ట్ అయితే సర్వీస్ బేస్డ్ కంపెనీలో జాబ్ అనేది ఇంకా మీకు వచ్చేసిందే అనుకొని మీరు లైట్ తీసేసుకోండి. బట్ యువర్ టార్గెట్ షుడ్ బి క్రాకింగ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కనుక క్రాక్ చేస్తే మీ స్టార్టింగ్ సాలరీ 10 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఎ బిగ్ స్టార్ట్ ఫర్ యువర్ కెరీర్ అని మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ జాబ్స్. సో బ్యాంక్ జాబ్స్లో కావాల్సింది ఏంటంటే ఆప్టిట్యూడ్, రీజనింగ్. సో మీకు అందరు తెలిసిందే లాజికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్. సో ఏంటంటే ఇది ప్రతి ఎగ్జామ్కి కావాలి. మీకు ఎంఎన్సీ కోసం తీసుకున్నా ఇదే కావాలి, జిఆర్ఈ కోసం తీసుకున్నా ఇదే కావాలి, గేట్లో కూడా ఆప్టిట్యూడ్ ఉంటుంది, అలాగే సివిల్స్లో కూడా ఆప్టిట్యూడ్ ఉంటుంది, సివిల్ ఎగ్జామ్స్లో కూడా మీకు ఆప్టిట్యూడ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ ఏదో ఒక కాన్సెప్ట్ నేర్చుకుని అందులో బుక్స్ తీసుకుని, ఐ మీన్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఏదైనా పర్లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు నెంబర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ చూసుకున్నారనుకోండి, దానికి సంబంధించిన బిట్స్ సాల్వ్ చేస్తూ ఉండాలన్నమాట. అలా సాల్వ్ చేయడం వల్ల, మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల, అదొక అలవాటు చేసుకోవడం వల్ల రేపొద్దున ఈ పైన చెప్పిన ఎగ్జామ్స్, అంటే గేట్ కావచ్చు, జిఆర్ఈ కావచ్చు, సివిల్స్ కావచ్చు, ప్రొడక్ట్ బేస్డ్ జాబ్స్ కావచ్చు, ఎంఎన్సీ జాబ్స్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, ఏవైనా కూడా మీరు ఈజీగా క్రాక్ చేస్తారు. ఎంత పెద్ద జాబ్కైనా స్టార్టింగ్ యాప్టిట్యూడ్ అనేది బేస్ మినిమం అనమాట. సో ఇప్పటి నుంచే మీరు నేర్చుకోవడం మంచిది. అది మీరు కోచింగ్ సెంటర్లో చేరతారా లేకపోతే ఎక్కడ చదువుతారా అనేది మనకు అనవసరం అనమాట. మీరైతే నేర్చుకోవాలి అనే ఒక జీల్తో నేర్చుకోండి. సో మన దగ్గర కూడా అందుకనే ఎప్పటికైనా కూడా ఏదైనా యాప్టిట్యూడ్లో మనకి డెమో సెషన్స్ తీసుకున్నప్పుడు క్లాస్లో జాయిన్ అవుతామని మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాం. మీరు ఖచ్చితంగా నేర్చుకోండి భయ్యా, మీకు చాలా యూజ్ అవుతుంది అని చెప్పి. ఎందుకంటే మీరు ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఎయిదర్ ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి కాబట్టి, అంటే కోర్ జాబ్ అనుకోవచ్చు, జిఆర్ఈ అనుకోవచ్చు, మీ మైండ్ అనేది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, ఎటు వెళ్ళాలి అనేది. అలా చూస్తూ చూస్తూ ఉండగా థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వచ్చేస్తుంది, మీరు కెరీర్లో ఒక డెసిషన్ ఇమీడియట్గా తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకున్నాక ఏమవుతుందంటే అది కరెక్ట్ డెసిషన్ కాదో తెలియదు, ఎటు అటు కెరీర్ అటు వెళ్ళిపోతుంది, లేకపోతే ఏమీ చేయలేక ఆగిపోతారనమాట. అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలనుకుంటే యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ పర్సంటేజ్, యాప్టిట్యూడ్ అండ్ ఏం చదవాలి, ఏ నెక్స్ట్ ఏంటి అనేది మీరు ముందే డిసైడ్ అయిపోతే మీ కెరీర్ అనేది సెక్యూర్గా, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.